లక్ష వరకు మొదటి విడతలో 100% లక్ష లోపల ఉన్న రైతులకు 100% రుణ విముక్తి కలిగించినాము. 0 నుంచి 1 లక్ష రూపాయల వరకు ఉన్న ప్రతి రైతుకు ఈరోజు రుణ విముక్తి జరుగుతుంది. 2వ విడత 0 నుంచి 150,000 వరకు ఉన్న లక్షలాది మంది రైతులకు 2వ విడత 100% రుణమాఫీ చేస్తాము. 3వ విడత 0 నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతులకు 100% రుణ విముక్తి చేస్తాము. 3 విడతలలో 31,000 కోట్ల రూపాయలు ఆగస్టు నెల పూర్తి కాకముందే మీ ఖాతాలలో నగదు చేసి ఎలాంటి నిబంధనలు లేకుండా కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది ప్రభుత్వాన్ని అపోహలు సృష్టిస్తున్నారు. లక్షలాది మంది రైతులు రైతు వేదికలలో ఎక్కడైతే హాజరైనరో రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే, రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఈరోజు నుంచి దాన్ని అమలు చేసింది. ఒక పక్క రైతుల సంతోషం మనం చూస్తున్నాం, రెండో పక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో వరంగల్ డిక్లరేషన్లో ఏదైతే ప్రకటించిందో దాన్ని అమలు చేశామనేటువంటి విషయాన్ని గొప్పగా చెప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది, వర్తించని వాళ్ళెవరు, కౌలు రైతులకు కూడా వర్తిస్తుందా, ఇలాంటి విషయాలన్నీ ఇవాళ చర్చలో మాట్లాడుకుందాం. ఇవాళ రుణమాఫీని రైతు స్వరాజ్య వేదిక డెలిగేట్గా ఎలా చూస్తారు? వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయం చేసి అప్పుల పాలవుతున్న మాట వాస్తవం. అప్పులు తీర్చుకోవాలంటే వాస్తవానికి వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు దక్కేటువంటి పెట్టుబడి బ్యాంకుల నుంచి వడ్డీ లేకుండా అందితే అప్పుల పాలు కాకుండా ఉంటారు. ఎందుకంటే ప్రైవేట్ అప్పులు చేస్తున్నారు చాలామంది రైతులు, దానివల్ల లక్షల రూపాయల అప్పుల్లో ప్రతి రైతు కుటుంబం ఉంటుంది. బ్యాంకులు లోన్లు ఇచ్చినప్పుడు, రుణమాఫీ ప్రకటించినప్పుడు ఈ రుణమాఫీ అనేటువంటిది అప్పుడు రైతులకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రుణమాఫీ ప్రకటించి 2 లక్షల రూపాయల వరకు అది రైతులకి 15 ఆగస్టులోపు చేస్తామనేటువంటిది చెప్పిందో, ఆ మేరకు ఇవాళ మొదటి విడతగా 1 లక్ష రూపాయలలోపు రుణాన్ని దాదాపు 11.5 లక్షల మందికి 6,080 కోట్ల రూపాయల రుణాన్ని ఇవాళ బదిలీ చేశారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి ఘటనగానే మనం తెలంగాణ వ్యవసాయ రంగ చరిత్రలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తామని హామీ ఇప్పటిదాకా ఇవ్వలేదు. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఏ రాష్ట్రంలోనూ చేయలేదు. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రూపాయల లోను ఇవ్వడానికి సిద్ధపడింది, దానివైపు మొదటి అడుగులు వేసింది. ఇది ఒక మంచి పరిణామంగానే చూడాలి. ఇప్పుడు ఈ రుణమాఫీ ఏ రైతులకి, ఎలాంటి రైతులకి వర్తిస్తుంది? అంటే వ్యవసాయంలో ఇప్పటిదాకా బ్యాంకులు ఎవరికి ఇస్తున్నాయి లోన్లు అనే దాన్ని బట్టి మనం చూస్తే, ఎవరికైతే పట్టపాస్బుక్ ఉంటుందో, సొంత భూమి ఉండి, వాళ్ళకే బ్యాంకులు వాస్తవానికి లోన్లు ఇస్తున్నాయి. అంటే వ్యవసాయం చేస్తున్నటువంటి కౌలు రైతులకి, వ్యవసాయ భూమి లేనటువంటి వాళ్ళకి బ్యాంకులు ఇంకా లోన్లు ఇవ్వట్లేదు. కాబట్టి రుణమాఫీ కూడా బ్యాంకులు ఎవరికైతే లోన్లు ఇచ్చినాయో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, ప్రైవేట్ రుణాలకి ఇది వర్తించదు. బ్యాంకులు ఎవరికి లోన్లు ఇస్తున్నాయి అనేటువంటి చూసినప్పుడు సాధారణంగా ప్రతి సంవత్సరం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేటువంటిది ప్రకటిస్తారు. ఎకరానికి 45,000 రూపాయలు పత్తికి వరకు లోన్గా ఇవ్వాలనేది వాళ్ళు నిర్ణయించారు. పాస్బుక్ తీసుకెళ్ళినటువంటి రైతుకి ఆ బ్యాంకు మేనేజర్తో ఉండేటువంటి సంబంధాలు, పరిచయాలను బట్టి వాళ్ళకు ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారము లోన్లు ఇస్తారు. సాధారణంగా చిన్న రైతులు వెళ్ళినప్పుడు, ఆదివాసీ ప్రాంతాల రైతులు వెళ్ళినప్పుడు అంత లోన్ ఇవ్వకుండా 20,000-25,000 రూపాయలు మాత్రమే లోన్లు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. అందుకని 25,000 నుంచి 2 లక్షలు 3 లక్షల వరకు లోన్లు ఉండేటువంటి రైతులు ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఏంటంటే, 2018 డిసెంబర్ 12వ తారీఖు నుంచి 2023 డిసెంబర్ 13వ తారీఖు వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఎవరైతే బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారో, రెన్యువల్ చేయించుకున్నారో, వాళ్ళందరికీ ఈ రుణమాఫీ వర్తిస్తుంది అనేటువంటిది చెప్పింది. పైగా 2 లక్షల వరకే తాను చేస్తాననేది అనుకున్నది కనుక, ఎవరికైనా రైతులకి 2 లక్షల పైన లోన్ ఉంటే ఆ లోన్ని ముందుగానే ఆ రైతులు
అదనంగా ఉన్నటువంటి లోన్ని బ్యాంకులకు పే చేసేస్తే మిగతా 2 లక్షల రూపాయలని తను పే చేస్తాననేటువంటి చెప్పింది. అందుకని ఈ 5 ఏళ్ల కాల పరిమితిలో ఎవరైతే బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారో ఆ లోన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే ఇప్పుడు పట్టా లేని వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ ఈ రుణమాఫీ వర్తించదు, అంటే మినహాయించబడే వాళ్ళు ఎవరు ఈ రైతు రుణమాఫీ? 3 రకాల వాళ్ళని వాళ్ళు ప్రభుత్వం మినహాయిస్తుంది. ఒకటి, పిఎం కిసాన్ కింద కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకున్నారు. ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 రూపాయలు సహాయం చేయడానికి ఒక కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకున్నారు. దాంట్లో ప్రభుత్వ ఉద్యోగుల్ని మినహాయించారు, ఆదాయ పన్ను కట్టే వాళ్ళని మినహాయించారు, అట్లాగే ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి వాళ్ళని మినహాయించారు. వీళ్ళందరికీ 6,000 రూపాయలు పిఎం కిసాన్ రావట్లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ కండిషన్ తను కూడా పెట్టుకున్నది. అంటే ఆదాయ పన్ను కట్టే వాళ్ళకి మినహాయించడము, ప్రజాప్రతినిధులను మినహాయించడము, ప్రభుత్వ ఉద్యోగులు మినహాయించడం. ఇది కాకుండా జాయింట్ లయబిలిటీ గ్రూపులు అనేవి కూడా ఏర్పడి ఉన్నాయి. నాబార్డు వాటిని ప్రోత్సహించింది. వ్యవసాయ భూమి సొంతంగా లేనటువంటి వాళ్ళను జేఎల్జీ గ్రూపులుగా ఏర్పాటు చేశారు. వాళ్ళకు కూడా బ్యాంకులు కొన్ని లోన్లు ఇచ్చినాయి, వాళ్ళని కూడా మినహాయించారు ఈ లోన్ల నుంచి. వ్యక్తిగత పట్టాదారులను తప్ప జేఎల్జీ గ్రూప్ కింద ఇచ్చిన వాళ్ళని మినహాయించారు. మూడవది, కౌలు రైతులకు కూడా గతంలో కొన్ని లోన్లు ఇచ్చారు లోన్ ఎలిజిబిలిటీ కార్డు మీద, వాళ్ళని కూడా ఈ రుణమాఫీ నుంచి మినహాయించారు. ఎందుకంటే ఈ పీరియడ్లో ఇవ్వలేదు, పాత పీరియడ్లో ఇచ్చిన లోన్లు కనుక. మూడవది, రైతు మిత్ర గ్రూపులు అనేటువంటివి కూడా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఒకప్పుడు నాబార్డు ప్రమోట్ చేసింది వాటిని, ఆ గ్రూపులను కూడా ఈ రుణమాఫీ నుంచి మినహాయించారు. మూడవది, ఎస్హెచ్జీ గ్రూపులు ఉంటాయి, మహిళలు తెచ్చుకునేటువంటి లోన్లు తెచ్చుకునేటువంటి రుణాలు. ఆ గ్రూపుల్లో తెచ్చుకున్నటువంటి రుణాలను కూడా సాధారణంగా గ్రామీణ మహిళలు వ్యవసాయానికి వాడుతుంటారు, కానీ అవి వ్యవసాయం కోసమే ఇచ్చినటువంటి రుణాలు కాదు, కనుక వాళ్ళని కూడా ఈ రుణమాఫీ నుంచి మినహాయించారు. ఓకే, ఇప్పుడు రుణమాఫీ విషయం వచ్చినప్పుడు గతంలో కూడా రుణమాఫీ జరిగింది రాష్ట్రంలో 2014-2018లో కూడా. గతంలో జరిగిన రుణమాఫీకి ఇప్పుడు జరుగుతున్నటువంటి రుణమాఫీకి మధ్య తేడా ఏమైనా ఉందా? రాష్ట్రం ఏర్పడినప్పుడు మొదటిసారి ఎన్నికల్లో కేసీఆర్ గారు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ అని హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో మాఫీ చేస్తామని అన్నారు, కానీ వాయిదాల పద్ధతిలో చేస్తామని చెప్పలేదు. జనం అందరూ నమ్మారు మాఫీ చేస్తారని, కానీ ఆ పథకాన్ని 5 సంవత్సరాల పాటు అమలు చేశారు. అంటే ప్రతి సంవత్సరము 25% చొప్పున 4 ఏళ్ల పాటు కట్టుకుంటూ వచ్చారు. దానివల్ల ఏమైపోయిందంటే అప్పటికి రైతులకు ఉన్నటువంటి రుణాలు పూర్తిగా ఎప్పటికప్పుడు తీరకపోవడము, కొద్దిగా కట్టడము, ఈ లోపల మళ్ళీ వడ్డీ పెరగడము, అట్లా జరుగుతూ వచ్చింది. 4 ఏళ్ల పాటు దాదాపు ఒక 12-13 వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిన మాట వాస్తవమే, కానీ దాని మీద బాగా వడ్డీలు పెరిగిపోయి రైతులు అట్లాగే అప్పుల్లో ఉండిపోయారు. మొదటిసారి అది జరిగింది. తిరిగి 2018లో కూడా రెండవసారి ఎన్నికల్లో కూడా మళ్ళీ ఆయన 1 లక్ష రూపాయల రుణమాఫీ అన్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్లో డబ్బులు పెట్టారు, కానీ కేవలం 12 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారు. ఈ రెండూ కలిసి కూడా సుమారుగా ఒక 24-25 వేల కోట్ల రూపాయలు మాఫీ అయింది ఆ 10 ఏళ్ల కాలంలో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క వేసుకుంటున్నది 31 వేల కోట్లు మాఫీ చేస్తా అనేటువంటిది లెక్క వేసుకుంటున్నది. పోయినసారి 10 ఏళ్ల పాటు 2 సార్లు అమలు చేసినా కూడా సకాలంలో అమలు చేయకపోవడం వల్ల రైతులకు పెద్దగా ఉపయోగపడలేదు. అంటే వడ్డీలు పెరిగిపోయినాయి, రైతుల ఖాతాల్లో అట్లాగే అప్పులు ఉండిపోయినాయి, బ్యాంకులు మళ్ళీ వడ్డీలు వేస్తూ పోయినాయి. కాబట్టి రుణమాఫీ అయ్యింది, మేము ఉపయోగపడింది, మాకు మేము అప్పుల నుంచి బయటపడ్డాం అనేటువంటి ఫీలింగ్ రైతులకు కలగలేదు. ఇప్పుడు దాదాపు వీళ్ళు సుమారుగా ఒక 40 లక్షల మంది రైతులకు ఉపయోగపడుతుంది అనేది ప్రభుత్వం అంచనా వేస్తుంది. 31 వేల కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయల రోడ్డు. కాకపోతే ఈసారి ప్రభుత్వం పెట్టుకున్న పద్ధతి ఏంటంటే, ఇవాళ మొదలు పెట్టారు, దాదాపు ఆగస్టు చివరి నాటికి పూర్తిగా ఈ 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేయాలనేటువంటిది అనుకున్నారు. అందుకు అనుగుణంగా నిధులను సమీకరించుంది. అంటే మళ్ళీ వీళ్ళు కూడా 4 ఏళ్ల పాటు ఇలాగే చేస్తుంటే ఉపయోగపడేది కాదు, కానీ ఒక నెలలోనే మొత్తం రుణాలని మాఫీ చేయడానికి సిద్ధపడ్డారు కనుక ఖచ్చితంగా చిన్న సన్నకారు రైతులకి, 2 లక్షల లోపు రైతుల రుణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఆ మేరకు రిలీఫ్ వస్తుంది. రుణమాఫీ అనేది చాలా అంటే పెద్ద మొత్తంతో కూడుకున్నటువంటిది, చాలామంది రైతులకి లబ్ధి కూడా జరుగుతున్నటువంటి విషయంగా ఉంది కదా. నిజంగా ఇవాళ రైతుల రుణమాఫీతో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి మేజర్ సమస్యలు పరిష్కారం అవుతాయా? కావు అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రుణమాఫీలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. రుణమాఫీ అనేటువంటిది కేవలం వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళకి, నిజంగా వ్యవసాయం చేసి నష్టపోయినటువంటి వాళ్ళకి మాత్రమే మాఫీ జరగట్లేదు. చాలామంది వ్యవసాయం చేయనటువంటి వాళ్ళు కూడా పట్టాపాస్ బుక్కులు బ్యాంకుల్లో పెట్టుకొని పంట రుణాలు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు హైదరాబాద్లోనో అమెరికాలోనో ఎక్కడో ఉంటున్నారు, వాళ్ళు ఇతర అవసరాలకు ఆ డబ్బులను వాడుకుంటున్నారు, కానీ వ్యవసాయానికి కాదు. నిజంగా గ్రామాల్లో ఉండి వ్యవసాయం చేస్తున్నటువంటి కౌలు రైతులకి వీళ్ళకేమి బ్యాంకులు లోన్లు ఇవ్వట్లేదు కనుక వాళ్ళకి రుణమాఫీ వర్తించదు. ఇంకో మాట కూడా ఏంటంటే, ఈ రుణమాఫీ ఒక్కటి
ప్రస్తుతం అప్పుల నుంచి బయటపడేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మళ్ళీ ప్రకృతి వైపరీత్యాలు ఏవైనా వచ్చి మళ్ళీ పంట నష్టం జరిగి రైతు మళ్ళీ ఇంకొక 50,000 లక్ష రూపాయలు అప్పుల్లో కూరుకుపోయేటువంటి ప్రమాదం ఉన్నది. మళ్ళీ రుణమాఫీ చేస్తుందా ప్రభుత్వం? ప్రతిసారి ఎన్నికల్లో ఇది ఒక హామీగా ఇవ్వగలుగుతుందా? ఇవ్వలేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 1,000 కోట్ల రూపాయలనే తన బడ్జెట్లో పెట్టి మేనేజ్ చేయలేదు కనుక ఇవ్వలేదు. కాబట్టి రైతులకు మళ్ళీ అప్పులు అవుతూ ఉంటాయి. అయితే చేయాల్సినటువంటి పని ఏంటి? దానివల్ల ఇప్పుడు పంటల బీమా పథకం ఉంది. పంటల బీమా పథకాన్ని ప్రకటించి ప్రభుత్వం ప్రీమియం కడితే నిజంగా రైతు నష్టపోయినప్పుడు వెంటనే బీమా పరిహారం వస్తుంది, ఇక రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉండదు. రెండవది, రైతు పండించేటువంటి పంటలు కొన్ని ఉన్నాయి, పప్పుధాన్యాలు కానీ, నూనె గింజలు కానీ, చిరుధాన్యాలు కానీ, వరితో పాటు వాటిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి కొంచెం ప్రణాళిక చేసుకోగలిగితే, వాటి మీద పెట్టుబడి పెడితే రైతులకి కనీస మద్దతు ధరలు అందుతాయి, రైతులకు కొంచెం అదనపు డబ్బులు వస్తాయి, రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. మూడవది, రైతు వెంటనే పంట అమ్మేసుకోలేనటువంటి సందర్భాల్లో గ్రామాల్లో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ధాన్యాన్ని ఆరబోసి అవి వర్షానికి తడిచి చాలా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అక్కడ అట్లా నష్టపోకుండా రైతులు గ్రామీణ ప్రాంతంలో కాస్త గిడ్డంగులు కట్టడము, శీతల గిడ్డంగులు కట్టడము, రైతు వాటిల్లో దాచుకోవడము, రేటు వచ్చినప్పుడు అమ్ముకోవడము, అప్పటిదాకా బ్యాంకులు వడ్డీ లేని రుణాలు వాళ్ళకి ఇస్తారు, అవి కూడా వర్తింపు చేయడము, ఇది చేస్తే రైతు రుణాల్లో కూరుకుపోకుండా ఉంటాడు, రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అందుకని పంటల బీమా పథకానికి, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి, లేదా విత్తన సబ్సిడీ మీద ఇవ్వడానికి, లేదా యంత్రాల సబ్సిడీ మీద ఇవ్వడానికి, వీటన్నిటికీ కనుక ప్రభుత్వం కొన్ని డబ్బుల్ని ఖర్చు పెట్టగలిగితే ప్రతిసారి రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ వాటి మీద ఏమీ డబ్బులు ఖర్చు పెట్టకుండా రుణమాఫీ హామీ ఇచ్చాం కనుక 30,000-40,000 కోట్ల రూపాయలు ఇక్కడే పెడతాం అనేటువంటి పేరుతో ప్రభుత్వం ఎప్పుడైతే పెడుతుందో మళ్ళీ రైతులకు బయట నష్టం జరిగి మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. అప్పుడు కూడా మళ్ళీ రుణమాఫీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ విషయంలో ఎలా వ్యవహరిస్తే బాగుండేది, లేకపోతే బాగుంటుంది అనేటువంటిది మీ వైపు నుంచి మీరు చెప్పే సూచనలు? మొదట చేయాల్సినటువంటి, రుణమాఫీ కంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే, మేము అనుకుంటున్నది ప్రభుత్వం ప్రతి సర్వే నెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు సాగు చేస్తున్నారు, భూమి యజమాని సాగు చేస్తున్నారా, కౌలు రైతు సాగు చేస్తున్నారా, మహిళా రైతు సాగు చేస్తున్నారా, లేకపోతే అసైన్డ్ భూముల వాళ్ళు సాగు చేస్తున్నారా, ప్రతి సర్వే నెంబర్ని ముందు నమోదు చేయాలి. అప్పుడు ఆ ఎవరు సాగు చేస్తుంటే వాళ్ళకి పంట రుణాలు బ్యాంకుల నుంచి ఇప్పించాలి, వడ్డీ లేనటువంటి పంట రుణాలు వాళ్ళకి పెట్టుబడిగా ఇప్పించగలగాలి. ఇది రెండో అడుగు. మూడో అడుగు ఏంటంటే, నిజంగా ఆ ఇస్తున్నటువంటి క్రమంలో ఇతర సహాయం కూడా అందిస్తున్నప్పుడు, రైతు భరోసా లాంటి సహాయం అందించినప్పుడు 15,000 రూపాయల ఎకరానికి, కొత్తగా ప్రైవేట్ అప్పులు చేయాల్సినటువంటి అవసరం రైతులకు ఉండదు. బ్యాంకు లోన్ వచ్చింది, ప్లస్ రైతు భరోసా కూడా వచ్చింది, ఇక ప్రైవేట్ అప్పుల జోలికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. మూడవది, వరితో పాటు ఇతర పంటలు అట్లాంటివి కొంటే ధర కూడా అందుతుంది కనుక రైతులు అప్పుల్లో కూరుకుపోయకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ సీక్వెన్స్ను పాటించాలి అనేటువంటిది మేము కోరుతున్నాం. అంటే ఏ రైతు సాగు చేస్తున్నాడు అనేటువంటిది నమోదు చేయాలి, ఏ పంట సాగు చేస్తున్నారు అనేటువంటిది నమోదు చేయాలి, ఏ సర్వే నెంబర్లో సాగు అవుతుంది పంటలు అనేటువంటిది నమోదు చేయాలి. వాస్తవ సమాచారం ఆధారంగా వాస్తవంగా సాగు చేసే వాళ్ళకే ప్రభుత్వం సహాయం అందిస్తే బాగుంటుంది. అప్పుడు రాష్ట్ర బడ్జెట్లో కూడా నిధులు ఉపయోగపడినట్టుగా అవుతాయి అనేటువంటిది మా అభిప్రాయం. అట్లా కాకుండా భూమి యజమానులకు రోల్ని ఇస్తాము, 5 ఏళ్లకోసారి రుణమాఫీ చేస్తాము అనేటువంటి దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు అనేది మేము. ఇప్పుడు ఈ రుణమాఫీ కౌలు రైతులకి మేలు చేసేలాగా ఉందా? అసలు ఉపయోగం లేదు. కౌలు రైతులు సుమారుగా రైతు స్వరాజ్య వేదిక అంచనా ప్రకారం 36% మంది ఉన్నారు. అంటే 65 లక్షల మంది రైతుల్లో కనీసం 22 లక్షల రైతు వ్యవసాయ కుటుంబాలు కౌలు మీదనే ఆధారపడి ఉన్నాయి. బ్యాంకులు రైతు కుటుంబాల్లో ఒక్కళ్ళకు కూడా పంట రుణం ఇవ్వట్లేదు. కాబట్టి పంట రుణాలే వాళ్ళ పేరు మీద లేవు కనుక మాఫీ అయ్యేటువంటి అవకాశమే లేదు. కాబట్టి 1,000 కోట్లు ఖర్చు పెట్టామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కౌలు రైతులకి వాళ్ళు అట్లాగే తెల్లమొహం వేసుకొని చూస్తూ ఉంటారు. ఈ సంబరాలలో వాళ్ళు భాగస్వాములు కాలేరు, ఎందుకంటే వాళ్ళకి రుణాలన్నీ కూడా ప్రైవేట్ రుణాలు ఉన్నాయి, అవి ఎవడు మాఫీ చేయడు, అవి వడ్డీలు ఎక్కువ, 3 రూపాయలు 5 రూపాయలు నెలకు వడ్డీ కడుతున్నారు. ఇప్పుడు మాఫీ అయినటువంటి వాళ్ళందరూ కేవలం భూముల యజమానులు, లేదా సొంత భూమి నుండి వ్యవసాయం చేసినటువంటి రైతులు. వాళ్ళకి సంతోషమే ఉంటుంది. కానీ సొంత భూమి లేకుండా కౌలుకు చేసుకునేటువంటి రైతులకి, లేదా ఎక్కువ భూమిని కౌలుకు చేసుకునేటువంటి రైతులకి పంట రుణాలే అందలేదు కనుక వాళ్ళకి మాఫీ కాదు కనుక వాళ్ళు ఈ సంబరాల్లో ఉండలేరు. ప్రభుత్వం దాన్ని కూడా గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉండి అట్లా దీనంగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని న్యాయం చేయడం ఎట్లా అనేది కూడా ఆలోచించాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఈ సంబరాలు ముగిసేలోపే కౌలు రైతులు అప్పులపాలైపోయి మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉంటారు. అది ఆ విషాదం గ్రామాల్లో ఉంటూనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో రైతులు, భూ యజమానులు సంబరాలు చేసుకుంటున్నారు సంతోషం. కౌలు రైతులు ఎవరైతే
అన్ని రకాలుగా అప్పుల్లో కూరుకుపోయి భూమి లేనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయం కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని వాయిస్ ఆఫ్ ద పీపుల్ ప్రజల గొంతుకు తరపున మేము అడుగుతున్నాము. ఇది ఇవాళ చర్చ.